ప్రైస్ ద లార్డ్. దేవుడైన యెహోవా తన ప్రజలను ఇలాగను ఆశీర్వదించి వారిని దీవించాలి అని తన సేవకుడైన మోషేకి చెప్పి, మోషే ద్వారా అహరోను తన యొక్క కుమారులు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఎలా ఆశీర్వదించాలని చెప్పారు. ఎలా ఆశీర్వదించాలని చెప్పారు అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా తన సన్నిధి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆయన నామములు ప్రతి మాటలో కూడా యెహోవా 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 అన్న మాటను ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పారు. సో వారిని కాపాడుతానని చెప్తూ ఉన్నారు, కరుణిస్తానని చెప్తూ ఉన్నారు, సమాధానమిస్తానని చెప్తూ ఉన్నారు. అంతేకాదు, యెహోవా వారిని ఆశీర్వదించి ఆయన ఆశీర్వాదములో సకల ఆశీర్వాదులు ఉన్నాయి. ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్ని ఆశీర్వాదాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. సో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సో ఎవరు నన్ను కరుణించేవాళ్ళంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క గొప్ప ఆదరణ, దేవుని యొక్క ఆశీర్వాదము, అవన్నీ కూడా యెహోవా నీ మీద ఆయన సన్నిధిని ప్రకాశింపచేస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, సంపూర్ణ ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో అన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి, ఆదరణ ఉంది. సో ఆయన సన్నిధిని నీ మీద ఆయన ప్రకాశింపచేస్తూ ఉన్నారు, నిన్ను కరుణిస్తూ ఉన్నారు. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేస్తూ ఉన్నారు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నాకు చాలా భయంకరమైన చీకటి నన్ను అనుముకున్నట్లుగా ఉంది, చాలా కీడులు నా చుట్టూ ఉన్నాయి, అన్ని రకాల కూడా ఆర్థికంగా నేను ఇబ్బందులు పడుతూ ఉన్నాను, సమస్యలతో చిక్కబడి ఉన్నాను, చీకటి అనుముకున్నట్లుగా ఉన్నది అని చాలా బాధపడుతూ ఉంటారు. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు ఈరోజు, తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేస్తూ ఉన్నారు. ఉదయకాలమున సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఎంత చక్కగా చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. చాలామంది వాటిని మనము ఫొటోస్ తీసుకోవాలని ఆశపడతాం, ఎందుకు అంటే చాలా ఆనందం, చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. అదే ఈరోజున మీ జీవితం మీద యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఆయన ఉదయింపచేస్తూ ఉన్నారు. ఈరోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో వారందరి మీద ఈ ఆశీర్వాదాలు ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక, యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేయునుగాక, సమాధానము కలుగు చేయునుగాక. సో ఆ విధంగా దేవుడు మీ జీవితాలలో ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క సమాధానము ఈరోజు హ్యాపీ బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న ప్రతి బిడ్డల మీదను ఆయన సమృద్ధిగా సమృద్ధిగా మీ మీద ఆయన యొక్క వెలుగు ప్రకాశించునుగాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక. ఒకవేళ మన జీవితంలో నాకేం అందం ఉండదు, నేను ఎలాగుంటాను అలాగుంటాను అనుకుంటున్నారేమో, యెహోవా తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేస్తూ ఉన్నారు. మీ శరీరంలో ఉన్న అందచందాలు కాదు, ఆయన సన్నిధి మీ మీద ప్రకాశింపచేస్తూ ఉంది. సో దేవుడు ఈ విధంగా మిమ్మును, మీ కుటుంబములను, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక, యెహోవా మిమ్మును కరుణించునుగాక, యెహోవా మీ మీద మీకు సమాధానము కలుగ చేసి మిమ్మును ఆశీర్వదించునుగాక. సో ఈ రోజున హ్యాపీ బర్త్డే చేసుకున్న, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న ప్రతి ఒక్కరిపైనను ఈ ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ రోజున నన్ను కూడా దేవుడు గత సంవత్సరాలన్నిటిలో కాచి కాపాడి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆయన నా మీద నాకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన సన్నిధి కాంతి నా మీద ఉదయింపచేసి ఉన్నారు. ఈరోజు మీ మీద కూడా ఆయన సన్నిధి కాంతి ఉదయింపచేసి ఉన్నారు. మీరు నా విషయంలో కూడా మీరు కొంచెం చిన్న మనవి జ్ఞాపకం చేసుకుని
దేవా ఇదిగో నీ కుమార్తెను మీ కొరకు మీ చేతిలో ఒక వాడబడే ఒక పరికరంగా మీరు ఆశీర్వదించండి అని చిన్న ప్రార్థన చేస్తే చాలు. అది దేవుని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను ఆయన చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడడానికి దేవుడు నన్ను కరుణిస్తూ ఉంటాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందామా. సకలాశీర్వాదములకు కారణభూతుడు మా యెహోవా, నీకు స్తోత్రాలు. ఈ రోజున ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటారో వారి మీద తండ్రి వారిని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు, మీరు కరుణిస్తూ ఉన్నారు, మీ సమాధానం అనుగ్రహిస్తూ ఉన్నారు. యెహోవా మీ ఆశీర్వాదమును, నాయన మీ కరుణయు, మీ సమాధానమును, నాయన మీ యొక్క సన్నిధి కాంతియు, యెహోవా మీరు వారి మీద ఉదయింప చేస్తూ ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే దుఃఖంలో వేదనలో ఉండి ఉన్నారో నాయన వారి జీవితాల మీద, చీకటి బ్రతుకుల మీద మీ సన్నిధి కాంతి వారి జీవితాలలో ఉదయింపచేసి వారిని ప్రభు పైకి లేవనెత్తి నాయన మీరు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.